Hi friends, welcome to AVN Concepts. Friends, this video lo Irctc app loni boarding point ni e vidhanga change chesukovali cheppabothunnanu. Meeru train ticket book chesukunnaru. In case meeru boarding point ni change cheyalanukunte ganaka okay e vidhanga change cheyali anedidi ipudaithe chuddam. Okay, din kosam aithe Irctc app ni open cheyandi friends. Okay, login cheyandi. Login chesaka ikkada train and kanipistundi kada deen paina tap cheyandi. Tap chesthe ganaka ikkada chudandi my booking ani untund anamata. Meeru my booking loniki vellalsi untundi. Meeru book chesukunte tickets ikkade kada show chestundi. So that meeru my booking loniki raavali undi kada. Aithe meeru aa ticket paina ila tap cheyandi. Okayna? ఓకేనా ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే మీరు మీకు ఇక్కడ పైన రైట్ సైడ్ పైన కార్నర్ లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక చేంజ్ బోర్డింగ్ పాయింట్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ చేంజ్ బోర్డింగ్ పాయింట్, దీనిపైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ సోర్ చేస్తుంది. చూడండి నేను శ్రీకాకుళం టు సికింద్రాబాద్ చేశాను అన్నమాట, శ్రీకాకుళం టు సికింద్రాబాద్. ఓకేనా, అయితే నెక్స్ట్ స్టేషన్ ఏదైతే ఈ బిట్వీన్ స్టేషన్స్ అయితే మీకు ఇక్కడ షో చేస్తుంది అనమాట. అయితే మీరు శ్రీకాకుళం రోడ్డుని చేసుకున్నారు, అయితే విజయనగరం జంక్షన్ నుంచి మీరు వెళ్దాం అనుకుంటున్నారు, ఓకే విజయనగరంకి మారుదాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విజయనగరం కనిపిస్తుంది, దీనిపైన ఇలా ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ చూడండి అప్డేట్ బోర్డింగ్ పాయింట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తాక ఇక్కడ చూడండి డూ యూ వాంట్ టు ప్రాసెస్ ది బోర్డింగ్ పాయింట్ చేంజ్ రిక్వెస్ట్ ఫర్ న్యూ బోర్డింగ్ స్టేషన్ విజయనగరం జంక్షన్ అని చెప్పేసి ఇలా చూపిస్తుంది అనమాట. అయితే కన్ఫర్మ్ చేశారంటే కనుక నెక్స్ట్ మీకు ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, అక్కడ అప్డేట్ అయిపోయినట్టు చూపిస్తుంది. నెక్స్ట్ మీకు పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోమని చెప్పేసి అది చూపిస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, అప్డేట్ అయిపోతుంది, కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు అప్డేట్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు అది చూడాలంటే కనుక మళ్ళీ బ్యాక్ వచ్చేసి పిఎన్ఆర్లోనికి వెళ్ళి పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తే కనుక మీకు అప్డేట్ అయిన స్టేషన్ మీకు అక్కడ షో చేయడం జరుగుతుంది అనమాట. టికెట్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది, మీరు అప్డేట్ చేసిన స్టేషన్తో మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా, అదన్నమాట. ఈ విధంగా మీరైతే బోర్డింగ్ పాయింట్ని మీరు ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఐఆర్సిటీస్ యాప్లో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ మీరు పొందడానికి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ తప్పన వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.